భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ మారుతి నర్సింగ్ కాలేజ్ లైన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత నేత్ర శస్త్రచికిత్స శిబిరం నిర్వహించారు. లైన్స్ క్లబ్ ప్రోగ్రామ్ చైర్మన్ డాక్టర్ ఎస్ఎల్ కాంతారావు, డాక్టర్ సూర్యనారాయణ పలువురు పాల్గొన్నారు. ప్రోగ్రామ్ చైర్మన్ మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో నిరుపేదలకు ఉచిత కంటి వైద్య శస్త్రచికిత్స చేయడం, మందులు ఇవ్వడం జరుగుతుంది. పుష్పగిరి కంటి ఆసుపత్రి సికింద్రాబాద్ వారిచే వైద్య బృందంతో మెగా కంటి ఆపరేషన్, రేషన్ కార్డు, ఆధార్ కార్డు తీసుకుని ప్రజలు అధిక సంఖ్యలో రావాలని, భద్రాచలం దగ్గరలో ఉన్న గ్రామ ప్రజలు, కొత్తగూడెం పాల్వంచా ప్రజలు అధిక సంఖ్యలో కంటి శిబిరాన్ని వినియోగించుకోవాలి అని చైర్మన్ అన్నారు. ఈ ప్రోగ్రాంలో చైర్మన్లు, ప్రోగ్రామ్ కోఆపరేటివ్ చైర్మన్, ప్రోగ్రామ్ కోఆర్డినేటర్లు పాల్గొన్నారు. ఉచిత నేత్ర శస్త్రచికిత్స శిబిరం గురించి మమ్మల్ని సంప్రదించారు. ఇది చాలా క్యాట్రాక్ట్ ఆపరేషన్లు పుష్పగిరి ఐ హాస్పిటల్ వాళ్ళు కండక్ట్ చేస్తున్నారు. పుష్పగిరి ఐ హాస్పిటల్ వాళ్ళు చాలా క్రిటికల్ కేసెస్, 100% రిజల్ట్, మంచి విజన్ ఇస్తారు. చాలా పెద్ద ఆసుపత్రి, ఇండియాలోనే రెండవది, ప్రపంచంలో కూడా గుర్తింపబడింది. కాబట్టి దీన్ని ప్రజలు ఉపయోగించుకోగలరు. ఇది ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ, మారుతి నర్సింగ్ కాలేజ్ ఎన్ఎస్ఎస్ యూనిట్, లయన్స్ క్లబ్ ఆఫ్ భద్రాచలం, అవప్ప వారు సంయుక్తంగా నిర్వహిస్తున్నారు. మన గడిచిన 2 సంవత్సరాల్లో చాలామంది కంటి చూపు పోగొట్టుకున్నారు క్యాట్రాక్ట్ వల్ల. వాళ్ళందరూ ఈ శిబిరాన్ని ఉపయోగించుకొని గది ఆపరేషన్ చేయించుకోగలని నేను డాక్టర్ ఎస్ఎల్ కాంతారావు ప్రోగ్రామ్ చైర్మన్గా మీకు తెలియజేస్తున్నాను. ఇది చాలా మంచి అవకాశం, ప్రజలందరూ దీన్ని సద్వినియోగం చేసుకొని కానీ కోరుతున్నాను.